Children, good morning everyone. I am Chakrika. Welcome to Telugu online class. Children, before class lo meeru deshabhakti lesson gurinchi nechukunnaru. Yes, children, marokasari meeku again meeku paadu vinipistanu. Meerandaru kuda paadadaniki prayatnam cheyandi. Okay? Bharat mata ko jay jaylu, bangaru bhoomi ki jay jaylu. Aase tu himachal sasya shyamala jeevadatri ki jay jaylu. भारत माता को जे जेलू बंगरु भूमि की जे जेलू त्रिवेणी संगम पवित्र भूमि नालु वेदमुनु पुट्टिन भूमि गीतामृतमुनु पंचिन भूमि पंचशील बोधिंचिन भूमि भारत माता को जे जेलू बंगरु भूमि की जे जेलू గీతామృతమును పంచిన భూమి పంచశీల బోధించిన భూమి భారత మాతకు జయ జయలు బంగారు భూమికి జయ జయలు శాంతి దూతగా వెలసిన బాబు జాతి రత్నమై వెలిగిన నెహ్రూ విప్లవ వీరులు వీర మాతలు ముద్దు బిడ్డలై మురిసే భూమి భారత మాతకు జయ జయలు బంగారు భూమికి జయ జయలు సహజీవనము సమభావనము సమతావాదము వేదముగా ప్రజాక్షేమము ప్రగతి మార్గము లక్ష్యములైన విలక్షణ భూమి భారత మాతకు జయ జయలు బంగారు భూమికి జయ జయలు ఈ విధంగా మీరు దేశభక్తి గేయం అనేది నేర్చుకున్నారు అయితే ఆ లెసన్ సంబంధించిన ఈరోజు బోర్డు మీద కొత్త పదాలు మరియు ముఖ్యాంశాలు రాశాను కొత్త పదాలు ముఖ్యాంశాలు ఎందుకు రాశానంటే మీరు మీ సిలబస్లో రాయాల్సి ఉంటుంది అయితే రాసే ముందు రాయడానికి మీరు ఏ విధంగా రాయాలి చదువుతూ రాయాలి ఆ రీడింగ్ ప్రాక్టీస్ కోసం నేను ఏం చేశానంటే ఈ రెండు కూడా హౌ టు రీడ్ అంటే ఏ విధంగా చదవాలి నేను ఇప్పుడు వరల్ ఇస్తాను ఇవి మీరు వరల్ ఇచ్చినంత సేపు కూడా బోర్డు వైపు శ్రద్ధగా చూడాలి ఏ వర్డ్ ఏ విధంగా పలకాలి అనే విషయం కూడా మీరు గమనిస్తూ ఈ వీడియోని చూడాలి రీడింగ్ అయిన తర్వాత నేను పిక్ చేసి పెడతాను మీరు ఏం చేయాలి తెలుగు సిలబస్లో లీవ్లేం చేస్తూ నీట్గా ఫింగర్ క్యాప్ ఇస్తూ చదువుతూ రాయాలి ఓకే చెప్పాను అందుకు మీకు 20 మినిట్స్ సమయం కూడా ఉంటుంది టైం కూడా ఉంటుంది సో 10 మినిట్స్ అనేది వారికి రీడింగ్ ఇస్తాను మిగతా 20 మినిట్స్ మీరు సిలబస్లో సిలబస్లో తీసి చూస్తూ రాయాలి అందుకోసం మీరు ఏం చేయాలి ఇప్పుడు పెన్ మొదటిగా మీరు బోర్డు వైపు శ్రద్ధగా చూసి వీడియో అయిపోయిన వెంటనే తెలుగు సిడబ్ల్యూ పెన్సిల్ ఎరేజర్ తీసి నీట్గా చదువుతూ చూస్తూ రాయండి ఓకే చెప్పండి లెట్స్ స్టార్ట్ చూడండి ఫస్ట్ మీరు హెడింగ్ పెట్టుకోండి దేశభక్తి అని తర్వాత కొత్త పదాలు ఒక పేజ్ ముఖ్యాంశాలు సెకండ్ పేజ్ వీటికి వీటికి కూడా లింక్ చేయాలి నాకు బోర్డు సర్వే పక్క పక్కన రాశాను మీరు మాత్రం కొత్త పదాలు ఒక పేజ్లో రాయాలి నెక్స్ట్ పేజ్లో ముఖ్యాంశాలు అనేది రాయాలి ఇప్పుడు ఎవరు రాయద్దు జస్ట్ హౌ టు రీడ్ అనే విషయం మాత్రమే మీరు గమనించాలి ఇప్పుడు రీడింగ్ ప్రాక్టీస్ చేయాలనుకోండి మాత సేతు అమృతం సహజీవనం విలక్షణం విప్లవకారులు చూడండి వీటి అర్థాలేంటి మాత అంటే అమ్మ సేతు అంటే సముద్రం అమృతం అంటే దేవతలు తాగే పానీయం సహజీవనం అంటే కలిసిమెలిసి జీవించడం విలక్షణం అంటే ప్రత్యేకత విప్లవకారులు అంటే తిరుగుబాటు చేసే గొప్పవారు మరోసారి చూడండి మాత అంటే మాకి దీర్ఘమిస్తే మాత సాకి ఏతమిస్తే సే తాకి కొమ్మిస్తే తు సేతు అమృతం ఆ మాకి ఉత్తమిస్తే గురు తాకపం సునామంటే తమ్ అమృతం సహజీవనం స హ సహ జాకి గురు దీర్ఘమిస్తే జీ వా నా పక్కన సునామంటే నమ్ సహజీవనం విలక్షణం వాకి గురిస్తే వి ల అక్ష నా పక్కన సునామంటే నమ్ విలక్షణం విప్లవకారులు వాకి గురిస్తే వి ప
భరత మాత భారత మాకు దేవుడిస్తే
భరతమాతా ఇవే ఈ బాక ఏతమిస్తే వేతివే మా నీకు నాకు ఏతమిస్తే కాకి కొమిస్తే నీకు మాకి ఏతమిస్తే మా వందనాలు బాబా కృష్ణ నమకే వం దా నాకు ఏతమిస్తే నా లాకి కొమిస్తే వందనాలు భరతమాతకు వందనాలు బంగారు భూమికి వందనాలు మూడు నదులు కలిసిన స్వచ్ఛమైన నేల శాంతిని కోరిన మహాత్ముడు జాతి రత్నము నెహ్రూ వంటి నేతలకు జన్మనిచ్చిన ప్రదేశం ప్రజలందరూ క్షేమంగా ఉండాలని అభివృద్ధి బాటలో నడవాలని ఆకాంక్ష ఉన్నటువంటి భరతమాత ఇవే నీకు మా వందనాలు ఓకే చిల్డ్రన్ మీకోసం నేను ఒక్కొక్క ఓడు కూడా ఎలా చదవాలి అనే విషయం గురించి స్పష్టంగా తెలియజేశాను మీరు కూడా ఇదే విధంగా రీడ్ చేసి సిలబస్లో నీట్గా రాయండి సిలబస్ పిక్చర్స్ నేను పంపిస్తాను ఓకే చిల్డ్రన్ థ్యాంక్ యూ